తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రైట్. సో మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు ఆన్లైన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు. తనతో మాట్లాడతాను. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. దేవిప్రసాద్ గారు, ఏదైతే కేసీఆర్ గారు ప్రస్తుతము తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన్ని ఢీ కొట్టాలన్నా, ఆయన్ని ఎదుర్కోవాలన్నా బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఆ బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టే గత రెండు సార్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అలానే ప్రతిపక్షం వీక్గానే ఉంటే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తుంది అనే ఒక చర్చ నడుస్తోంది. సో ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఒకటైతే, ఇక్కడ కేసీఆర్ గారు తనకు అనుగుణంగా ప్రతిపక్షాన్ని మార్చుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటున్నారో అప్పుడు బీజేపీ లేదు అని చెప్పేసి దాన్ని అణగదొక్కే ప్రయత్నం, లేదు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ లేదు అని దాన్ని అణగదొక్కే ప్రయత్నం, ఇలా ఆయనకు అనుకూలంగా ప్రతిపక్షాన్ని మార్చుకుంటూ వస్తారు. బలమైన ప్రతిపక్షం మాకు లేదు, ప్రత్యామ్నాయం ఎవరు లేరు, మాకు మేమే ప్రత్యామ్నాయము అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మీకు నిజంగా ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు? బలమైన ప్రతిపక్షం ఉందా లేదా, ఉండాలంటే ఎలా ఉండాలి? ఏ రాజకీయ పార్టీ అయినా బలోపేతం కావాలి. బలోపేతం ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తీర్చి ప్రజా ఆశీర్వాదం పొంది అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీ అయినా అనుకుంటారు. అనుకోని రాజకీయ పార్టీ అది జడత్వం గల రాజకీయ పార్టీ అయితే తప్ప డైనమిక్ పాలిటిక్స్ ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అనిపించుకోదు. మేము ఏదో అనగదొక్కితే, మేము ఏదో అనిచేస్తే, రెండు జాతీయ పార్టీలు అట్లా అంచబడతాయి అనుకుంటే మా బలం ఏందో మీరే చూస్తున్నారు. కాబట్టి అవంతా కూడా ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక భావన ఇలా దేశం మొత్తం సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి విషయం వాస్తవం. రెండవది, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి కావచ్చు, ఆయన ఉద్యమకాలం 14 సంవత్సరాలు ఉద్యమ నేతగా ఆయన పయనించినటువంటి తీరు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం, ఇవన్నీ కూడా పీపుల్తో కనెక్టివిటీ ఉన్నటువంటి నాయకుడు. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఉన్నారు, మా ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారికి పోటీ పడే ముఖ్యమంత్రి ఎవరో మొదలు తేల్చుకోండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు. ప్రతిపక్షాలు డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, రెండు మాకు ప్రత్యామ్నాయమే. ఇక్కడ రెండు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఇక్కడ అధికారం కోసం పోటీ పడతా ఉన్నాయి. ఒకటేమో సుదీర్ఘకాలం పరిపాలించి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాల విషయంలో ఎప్పుడు కూడా సరైనటువంటి సోయి లేక పరిపాలనా పరమైనటువంటి అనేక విధ్వంసాలు చేసి తెలంగాణ ప్రజలకు కానీ అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండవది, భారతీయ జనతా పార్టీ అలా దేశంలో ఉంది, 9 సంవత్సరాలుగా దేశంలో ఉన్నప్పటికీ కూడా మొత్తంగా కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి నిధుల విషయంలో ఇలా రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. ఎవరైనా జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా అవినీతి పరులు, క్రిమినల్స్ అని ఒకవైపు పార్లమెంట్ లో కాకుండా నిన్న మధ్యప్రదేశ్ వేదిక మీద కూడా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూస్తాం. కాబట్టి ఇలా రెండు పార్టీలు ఎవరైనా కూడా తెలంగాణకి ఇలా మేము 9 ఏళ్ల పరిపాలనలో ఇచ్చినాం, మీరు ఏమి ఇస్తారని పోటీ పడాలా కానీ కేసీఆర్ గారిని తిట్టడంలో, కేసీఆర్ గారి కుటుంబంలో పోటీ పడితే ఎన్నడూ కూడా మాకు ప్రత్యామ్నాయం కాల్చాలి. మాకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు ప్రేమించడము, తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధతగా ఉండము, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం యో ఇది మాది, మీరు రైతు బంధు ఇస్తారు మేమేమి ఇస్తాం, మీరు సంక్షేమ పథకాలు ఇస్తారు మేమేమి ఇస్తాం, మేము 33 జిల్లాలు ఇచ్చినాం మీరేం చేస్తారు, మేము లంబ తండాలకన్నిటికీ, గిరిజన తండాలకన్నీ గ్రామ సర్పంచులు చేసినాం మీరేం చేస్తారు, మేము కాకతీయ మిషన్ పెట్టి నీళ్ళు తీసుకోవచ్చు నీళ్ళు ఇచ్చినాం మీరేం చేస్తారు, మేము కాకతీయ మిషన్ ద్వారా నీళ్లు ఇవ్వడమే కాకుండా ఈ గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కు పెంచేటువంటి పని చేస్తూ సప్లిమెంటరీగా ఇవాళ అదర్ వాయకట్టు నీళ్లు అందించేటువంటి పని చేసినాం మీరేం చేస్తారు, మేము ఇన్ని 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం మీరేం చేస్తారు, ఇటువంటి విషయాల మీద డిబేట్ జరిగితే డెఫినెట్ గా ప్రజలు ఆలోచించి ఓట్లేస్తారు తప్ప ఈ తిట్ల దండకంతో రోజు పొద్దున్న లేస్తే పొద్దుక వరకు నాయకుల మీద ఒక ఆయనేమో జైలుకు పంపిస్తా అంటాడు, ఒక ఆయనేమో ఇక మీరు కుప్పగూలిపోతున్నారు అంటాడు. కుప్పగూలడం, జైలుకి వెళ్ళడం అనేటువంటిది న్యాయం, స్వతంత్ర న్యాయవ్యవస్థల్ని చేతిలోకి తీసుకునేటువంటి సందర్భం ఏదైనా ఉందా?
ఇలా విద్యుత్ విషయంలో కావచ్చు, ఇలా నీళ్ల విషయంలో కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి పరిణామ క్రమం గ్రామీణ ప్రాంతాల్లో మారింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇలా ఇంకా చీకటి ఉందని చెప్తే ప్రజలు చీకటి లేదు వెలుగుందని స్పష్టంగా సమాధానం చెప్పేటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి మేము మళ్ళీ ఈ 9 సంవత్సరాల పరిపాలనలో మా పర్ఫార్మెన్స్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 9 రోజులు దాదాపు 20 రోజుల పాటు మేము అనేక విషయాలు ప్రజల దగ్గర పంచుకున్నాం. చెరువు కట్ట మీద పంచుకున్నాం, రచ్చబండ మీద పంచుకున్నాం, గ్రామాల్లో మీటింగులు పెట్టి పంచుకున్నాం, ఆత్మీయ సమావేశాలు పెట్టి నియోజకవర్గాల్లో పంచుకున్నాం. ఇగో ఇవి మేము చేశాం, ఇంకా చేయవలసినవి ఏమేమి ఉన్నాయి అనేది చెప్పి ప్రజల దగ్గరకు పోయి మాకున్నటువంటి మా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ను ప్రజల ముందు ఉంచినాం. ప్రజలు ఏం స్వీకరిస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది ఒక పక్కకు పెడితే, ఇలా తెలంగాణ పట్ల మీకు ప్రేమ ఉంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చిందని అడుగుతారు కదా. ఈ అడిగినటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది ఒకటి. గతంలో మీరు అనేక అంశాలు కరెంటు అడిగితే కాల్చి చంపినటువంటి పరిస్థితి, బషీర్బాగు దగ్గర మనం కాల్పులకు సంబంధించినటువంటి సంఘటనలు చూసినాం, నీళ్ళు అడిగితే లాఠీ చార్జ్ చేసినటువంటి పద్ధతి, ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి యువకులందరినీ కూడా ఎన్కౌంటర్లు చేసి మొత్తం పల్లెలన్నీ కూడా వల్లకాడుగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్బంధ కాండ ఊళ్ళో అన్నం పెడుతున్నారని చెప్పి, ఇంటికి అన్నలు వచ్చిందని చెప్పి గ్రామాలన్నింటి కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఒక విధ్వంసాన్ని సృష్టించినటువంటి పరిపాలన. ఈ పరిపాలన అంతా కూడా మళ్ళీ కావాలని ఎవరైనా కోరుకుంటారా? డెఫినెట్ గా పరిణామ క్రమంలో అనేక అంశాలు మాకంటే భిన్నమైనటువంటి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ వ్యక్తిగతమైనటువంటి మనం ఒకరి మీద ఒకరం మాట్లాడుకోవడం కంటే కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక డిబేట్ నడిస్తే డెఫినెట్ గా ప్రజలు స్వీకరిస్తారు. ప్రజలు స్వీకరించి ఎవరు మెరుగైనదో వారికి ఓటేసి వారికి పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా ప్రభుత్వాలు మారుతాయి, ఎప్పుడు ప్రభుత్వాలు ఒకే రకంగా ఉండవు. కానీ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ప్రభుత్వం ఉంటే కదా ఇంకొక దాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం. డబుల్ ఇంజన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏముందో మనం చూస్తా ఉన్నాం. అక్కడ పెన్షన్లు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు ఏమున్నాయి, రైతు బంధు ఏముంది, నీళ్ల పరిస్థితి ఏముంది, ఇవన్నీ కూడా ఒక సందర్భంగా మనకు కనబడుతున్నటువంటి నేపథ్యం. రెండవ వైపు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నిట్లో కూడా ఇలా డెఫినెట్ గా ఒక స్పష్టమైనటువంటి మార్పు తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ కనబడుతున్నటువంటి మార్పు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇంకా మాకు కావాలనేటువంటిది ఉందండి. ఇలా తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయిపోలేదు. బంగారు తెలంగాణ కావడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక మౌలిక సౌకర్యాల్ని కలగజేయడం అనేటువంటి పద్ధతి. కాబట్టి డెఫినెట్ గా మాకు చేతనైనంత కేంద్రం ఇంత ఇబ్బంది పెట్టినా, ఇన్ని కోవిడ్ వచ్చినా, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మాకున్న దాంట్లో మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి 3 కోట్ల మంది ప్రజల్లో నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. 3.5 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ, 140 కోట్లకు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి అవార్డులు 30 అవార్డులు, పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఆపరేషన్ మన హాస్పిటల్ ఆక్యుపేషన్ రేషియో కావచ్చు, ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు, తలసరి ఆదాయానికి సంబంధించి కావచ్చు, లేకుంటే తలసరి విద్యుత్ వినియోగం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తగనే సాధ్యం అవుతున్నాయండి. ఒక సుపరిపాలన ఒక ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ తో జరుగుతున్నాయి. అవినీతి ఇంకొకటి ఇంకొకటి అని మాట్లాడేటువంటి వాళ్ళు 9 ఏళ్లుగా బైనాక్యులర్లు పెట్టి ఎత్తుకుతా ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినటువంటి పాపన పోలేదు. ఉత్తగనే బట్టగాల్చి పైన పడేయడం, లేకుంటే బురద చల్లడం, ఆ బురద దుడుచుకోండి మాకు ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప మొత్తంగా ఈ 9 ఏళ్లలో జాతీయ పార్టీలు తెలంగాణకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి డెఫినెట్ గా మేము మా టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో 30 లక్షల సభ్యత్వం అయిందండి. ఇలా ఒక ఒక పార్టీగా ఎదిగిన తర్వాత ఒక చాలా ట్రెడిషనల్ అవుట్లుక్ ఉన్నటువంటి పార్టీలు ఎన్సిపి కావచ్చు, శివసేన కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు. దేవిప్రసాద్ అదే నిజమైతే మొన్నటికి మొన్న పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదు అనేది ప్రతిపక్షాలు ఇక్కడ లేవనెత్తుతున్న ప్రశ్న. ఇప్పుడు ఇప్పుడు అండి, ఒక జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలి, అన్ని వార్డులలో పోటీ చేయాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వార్డులకు పోటీ చేసిందా? మొన్న
అన్ని మండలాలకు పోటీ చేసిందా, అన్ని జడ్పీటీసీలకు పోటీ చేసిందా? చేసింది. కాబట్టి ఎక్కడైనా మేము గాల్లో మెడలు కట్టమండి. క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నిర్మాణానికి అనుగుణంగా ఎక్కడ పార్టీ ముందుకు పోతే రిజల్ట్స్ వస్తాయి, ఎక్కడ స్పేస్ ఉంది. మాకేం హరీబంద్ లేదండి. 24లోనే అది వచ్చి 24లోనే ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలనేటువంటి తొందరలో మేము లేము. మేము డిఫినెట్ గా భారత ప్రజల ముందు ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని పెడతా ఉన్నాం. ఈ జాతీయ ప్రత్యామ్నాయానికి ఆకర్షితులై అనేక రాష్ట్రాల్లో ఇలా పార్టీకి వస్తా ఉన్నారు. మీరు మధ్యప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాలు చూస్తా ఉన్నారు. మేము నిర్మాణం చేసుకుని మా బలం ఎక్కడుంది, మేము ఎక్కడైతే పనిచేయగలుగుతాం, మా మా సన్నద్ధత ఎంత అనేటువంటి విషయాలు వేరే చేసుకుని ఒక పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందా వేరే రాష్ట్రాల్లో? ఇక్కడ కూడా చేయనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఒక రాజకీయ సంసిద్ధత బట్టి, రాజకీయ నిర్మాణం బట్టి, రాజకీయ బలం బట్టి ఏ పార్టీ అయినా ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయం.